मुख्यमंत्री केसीआर असेंबली साक्षिगा వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు రీలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన మాటను ఇంతవరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు 22 నెలలు అవుతున్నా నెరవేర్చలేదని అన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 23వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తామని, అయినా ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25వ తేదీన నిర్వధిక సమ్మెకు దిగుతామని వారు తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడం లేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామని తెలిపారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏలకు వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ పెంచి గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. ఉన్నత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే సమస్యల పరిష్కారం కోసం వినూత్నమైన నిరసన ప్రదర్శనలు చేస్తామని తెలిపారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కారం చేసి వారి జీవితాలు బాగుపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఏంటి అని చెప్పి ఇప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందుకు తప్ప మా నుంచి కొత్త కోరిక ఒకటి కూడా లేదు. మీ నోటి నుంచి వచ్చిన 3 డిమాండ్లు అదే నెరవేర్చండి. ఇంకా ఇంతవరకు మేము ఏం చేయగలుగుతాము? చదువుకున్న వాళ్ళు, ఎంబీఏ బీడీలు చేసిన వాళ్ళు, ఇంటర్ డిగ్రీలు చేసిన వాళ్ళు, చదువుకోని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇక నమస్కారం ఇస్తున్నాము. ఒక 2 నెలలు లాగండి, ఇక అయిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ విసిగిపోతున్నాము. మాకు వచ్చే 10,500 జీతాము. మా పిల్లల్ని ఎట్లా చదివించుకోగలుగుతాము? మా కుటుంబాల రెంట్ కట్టగొడుతాము. కానీ చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా రాష్ట్ర నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మా జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము అని చెప్పి చేస్తూ ఇక్కడ గౌరవ తహసీల్దార్ ఆఫీసుల ముందర ధర్నాలు చేసినాము. అదేవిధంగా ఫిబ్రవరి 10వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నాలు చేసినాము. అదేవిధంగా ఫిబ్రవరి 22 చెలో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున 18,000 మంది వేరేలము చెలో హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. అయినా కూడా గవర్నమెంట్ దిగి రావడం లేదు, మాపై కన్న చూపడం లేదు. మేము విడుదల రూపాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కరుణించినాడు, కానీ సీసీఎల్ఏ కరుణించడం లేదు, జియో పెట్టడం లేదు అని చెప్పి మేము 21వ తారీఖు నాడు కూడా చెలో సీసీఎల్ఏ దిగ్బంధన కార్యక్రమాన్ని చూసినాము. అయినా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేదు.